ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం, మొదలైనటువంటి వర్షాలు, పలు జిల్లాలకి కుండపోతగా వానలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రానున్న 3 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు, అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా దక్షిణ కోస్తాకి విస్తరించడంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే రాయలసీమలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయి. ఈ రోజు సాయంత్రానికి ముఖ్యంగా కర్నూలు, కడప ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కాగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా యానాం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం గంటకి 10 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తుంది. దీని ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు పెరుగుతాయి. సాయంత్రము లేదా రాత్రి సమయంలో ఈ రోజు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణ, ప్రకాశం ఉత్తర ప్రాంతాలు, ఆ తర్వాత కోనసీమ జిల్లాల్లో చిరుజల్లులు మొదలవుతాయి. నవంబర్ 12, 13, 14 తేదీల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు, ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి అరకు, పాడేరు, లంబసింగిలో కూడా అక్కడక్కడ చిరుజల్లులు మొదలవుతాయి. తెలంగాణకు మాత్రం తక్కువ వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఖమ్మం, వరంగల్ అడ్డం ప్రాంతాలు, ఆ తర్వాత దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్ ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా పొడి వాతావరణమే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్. రాయలసీమలో భారీ వర్షాలు, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.